దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ గా ఎన్నిక కాబడిన సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా చేగుంట మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. చేగుంట సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, టిఆర్ఎస్ నాయకుడు వడియారం మాజీ సర్పంచ్ రచన ప్రవీణ్ కుమార్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం టిఆర్ఎస్ నాయకులు సోలిపేట రామలింగారెడ్డికి రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా పటాకులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతున్న దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారికి రాష్ట్ర అంచనా కమిటీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. బలహీన వర్గాల ఆశా జ్యోతి అన్న పేదల పెన్నది రామలింగానకు నాలుగోసారి మన ఎమ్మెల్యేగా ఎన్నికైండు. యాక్చువల్ ఇంతకు ముందు కూడా అంచనాల కమిటీ చైర్మన్ గా ఇచ్చారు, ఇప్పుడు కూడా రెండోసారి అంచనాల కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్ అన్నకు మంత్రి పదవి ఇవ్వాలి, కానీ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నందు వలన అన్నకు అంచనాల కమిటీ చైర్మన్ గా ఇచ్చారు. అదేవిధంగా అన్న పేదల పెన్నీద ఉంటూ ప్రతి పేద వ్యక్తికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ వెళ్ళి ఎవరు చనిపోయినాను కానీ ఏదైనా హాస్పిటల్లో ఉన్నాను ఎల్ఓసీలు కానీ అన్ని రకాలు ఇస్తూ అంద పబ్లిక్తో మమేకంగా ఉంటూ నేను ఒక ఎమ్మెల్యేని కాదు, నేను ఒక సాధారణ మనిషిని అంటూ ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రతి సమస్య గుర్తించి వారికి పరిష్కారం చేస్తూ వచ్చి పేదల మనిషిగా ప్రజల మనిషిగా అందరిలోకి వెళ్ళి అందరి గుండెల్లోకి చొచ్చుకొని ఒక అందరికీ అన్న అంటూ నేనున్నానంటూ ముందడికి వచ్చి ఉన్నాడు కాబట్టి అతనికి ఇవాళ అంచనా కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. మండలంలోని అందరు కార్యకర్తలు అందరు కలిసి మన వడ్యారం ప్రవీణ్ కానీ సండు స్వామి కానీ తర్వాత మండల తానేశ్వరపై కానీ తర్వాత మన అందరం మెయిన్ ముఖ్య కార్యకర్తలు అందరం వచ్చి ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర పూలదండ వేయడం జరిగింది. అదేవిధంగా పటాకుల దగ్గర పటాలు కాల్చి పరిచయం వ్యక్తం చేయడమైంది. అంతే ఒక మన అంచనా కమిటీ చైర్మన్ గా ఇచ్చినందుకు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్తూ ఈ అవకాశం అందరికీ మేము ధన్యవాదాలు. ఈ అంచనాల కమిటీ చైర్మన్ ఇచ్చినందుకు మన కేసీఆర్ గారికి మన అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చేకుంట మండలం తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంతకు ముందు కూడా అంచనాల కమిటీ ఇచ్చినందుకు మనకు చాలా మన చేకుంట మండలానికి డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక ముందు కూడా మన ప్రతి విషయంలో అంచనాల కమిటీ అంటే నాటే జోకు. అంచనాల కమిటీ అంటే ప్రతిదీ ఫైనాన్స్ మినిస్టర్ కున్నంత పవర్ ఇక్కడ మన ఉంటది. ఎందుకంటే మేము కూడా గతంలో ముత్తంరెడ్డి గారి కూడా అదే పోస్ట్ ఉండే మేము కూడా చూడడం జరిగింది కాబట్టి నేను కూడా దానికోసం స్టడీ చేసినాము. ఎందుకంటే మన ఈ పోస్ట్ వచ్చుడు మనకందరికీ గర్వకారణం. ముఖ్యంగా ఈ చేగుంట మండలాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దాలని మన అన్నగారి కోరుకుంటూ మన చేగుంట మండల ప్రజల తరఫున టిఆర్ఎస్ పార్టీ తరఫున అందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. దగ్గర ఇక్కడ గాంధీ పూలమాల వేయాలంటే చాలా బాధ ఉంటది, ఎందుకంటే అక్కడ ఎక్కిన వాళ్ళు దిగాలంటే బాధ, ఎక్కేయాలంటే బాధ. కాబట్టి చేగుంట సర్పంచ్ మచ్చిగడ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయన కోరిక మేరకు ఈ రోజు నేను మన సీనియర్ కూడా నాకు కోరడం జరిగింది, చేగుంట సర్పంచ్ కోరడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే అక్టోబర్ 2 మన ప్రియతమ నాయకుడు సోలిపేట రామలింగారెడ్డి బర్త్డే సందర్భంగా నేను నా స్వయాన నేను దీనికి మెట్లు వేయడం జరుగుతుంది. ఆయన పేరు మీదనే పెడతా, నేను సోలిపేట రామలింగారెడ్డి పేరు మీద పెడతా, ఆయన బర్త్డే రోజు చేస్తాను. నేను ఇప్పుడే దీనికి సంబంధించిన పైసలు కూడా సర్పంచ్ ఆధ్వర్యంలో చేయాలని కోరుకుంటున్నాను. ఇంకేమైనా తక్కువైనా ఇస్తా జరుగుతుంది. ఈ సందర్భంగా మన వడియారం ప్రవీణ్ గారు మాజీ సర్పంచ్ ఈ మన గాంధీ ఒక స్టాచ్యూకు మెట్లు వేస్తానని చెప్పి అడగగానే ఓకే నేను ఖచ్చితంగా వేస్తానని చెప్పి హామీ ఇచ్చినాడు. మరి 10,000 రూపాయలు ఇచ్చినాడు, ఇంకేమైనా తక్కువ అయినా కూడా ఇస్తాను. అది చాలా కృతజ్ఞతలు.
ఎందుకంటే ఇక్కడ ప్రతి ఏ ఫెస్టివల్ అయినా ఎక్కడైనా కానీ గాంధీ బొమ్మకు దండ వేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఈ మెట్లు వేస్తుండు కాబట్టి చాలా అందరికి సులువు ఉండరు ఆయనకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఏమైందంటే అన్న బర్త్డే అక్టోబర్ 2 మరి గాంధీ బర్త్డే కూడా అక్టోబర్ 2 ఆ రోజు ఎవరు కంప్లీట్ చేశారు చాలా విశేషకరము చాలా దీనికి ప్రవీణ్ గారికి చాలా సెరెనిటీ మోడల్ హైస్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మెట్టిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School Nakaram Admissions are in progress call 0402714689 and 0402714869